పాలిచ్చే జంతువులు తిమింగలాలు. తిమింగలాలు అనగానే అవి చేపల జాతికి చెందినవని కొందరు పొరపడుతుంటారు, ఎందుకంటే వాటి ఆకారం చేపలను పోలి ఉంటుంది. కానీ తిమింగలాలు క్షీరద జాతికి చెందుతాయి. క్షీరదాలు అంటే పాలిచ్చే జంతువులు. మిగతా అన్ని క్షీరదాల్లాగానే తిమింగలాలు ఉష్ణరక్త జంతువులు. వాటిలాగానే గాలిని పీల్చుకుంటాయి, శరీరంపై వెంట్రుకలు ఉంటాయి, క్షీరద గ్రంథుల ద్వారా పిల్లలకు పాలిస్తాయి. ఆవులాగా మగ తిమింగలాలను బుల్స్ అని, ఆడ తిమింగలాలను కౌస్ అని, పిల్ల తిమింగలాలను కౌస్ అని అంటారు. ఆ తిమింగలాలు పిల్లల్ని కన్న తరువాత టూత్పేస్ట్ అంత చిక్కగా ఉండే పాలను పిల్లల నోట్లోకి చిమ్ముతాయి. తిమింగలాలు సంవత్సరం పాటు పాలిచ్చి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతాయి. కొన్ని రకాల తిమింగలాలు సంవత్సరం కన్నా ఎక్కువ కాలమే పిల్లల్ని పెంచుతాయి. దానివల్ల తల్లి పిల్లల మధ్య గట్టి అనుబంధం ఏర్పడుతుంది. 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తిమింగలాలకి పునరుత్పత్తి చేసే సామర్థ్యం వస్తుంది. తిమింగలాలు తక్కువ పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ ఆ పిల్లల్లో ఎక్కువ శాతం చనిపోకుండా మనుగడ సాగించే అవకాశం ఉంటుంది.